ఈగల్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ కాలం ప్రచారంలో ఉన్న చిత్రం ఈగల్. అసలు సంక్రాంతి బలిలోనే రావాల్సిన రవితేజ నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ తో ఈగలపై అంచనాలు భారీగానే పెరిగాయి. ముఖ్యంగా ఈ మూవీలో రవితేజ మేకోవర్ కొత్తగా కనిపిస్తుంది. పొడవాటి జుట్టు గడ్డంతో మాస్ మహారాజా కనువిందు చేయబోతున్నాడు. మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి చేయబోతున్న ఈగల్ సినిమాకి ఓవర్సీస్ నుంచి రివ్యూస్ వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈగల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ కి ఇది దర్శకుడుగా రెండో సినిమా. 2015లోనే నిఖిల్ హీరోగా సూర్య వర్సెస్ సూర్య అనే చిత్రం చేశాడు. సినిమాటోగ్రాఫర్ గా తన విజువల్స్ తో ఎలా మ్యాజిక్ చేస్తాడో, డైరెక్టర్ గాను కార్తీక్ తన విజన్ తో ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈగల్ మూవీ టైటిల్ దగ్గర నుంచి టీజర్ సాంగ్స్ ట్రైలర్ అన్ని ఓ సరికొత్త ఫీల్ ను కలిగించాయి. ముఖ్యంగా విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే, వినాశనం నేను అంటూ రవితేజను సరికొత్తగా చూపించడమే కాదు మాస్ మహారాజాకి ఈ మూవీతో మంచి హిట్ ఇవ్వబోతున్నాడనే సూచనలు అందించాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో రైతు సమస్యలకు రివెంజ్ డ్రామాను జోడించి ఈగల్ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అద్భుతంగా తెరకెక్కించాడనే రివ్యూస్ వస్తున్నాయి. హీరో రవితేజ కూడా సినిమా విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్ చూసి ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ అంటూ తన రివ్యూ చెప్పేశాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందన్నారు. తెలుగు సినిమాలో ఇప్పటి వరకు అలాంటి క్లైమాక్స్ చూడకపోయి ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈగల్ ని చూస్తున్న వారి నుంచి కూడా ఈ మూవీ క్లైమాక్స్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. స్నైపర్ క్యారెక్టర్ లో రవితేజ యాక్టింగ్ యాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. గత సినిమాలకు మించి ఈగల్లో రవితేజ మరింత ఎనర్జెటిక్ గా కనిపించాడని, మాస్ మహారాజా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ అందించడం ఖాయమనే రివ్యూస్ వస్తున్నాయి. మొత్తం మీద మంచి సందేశంతో పాటు మాస్ యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగల్ తో మంచి మూవీని అందించాడనేదే అన్ని రివ్యూల సారాంశం. చూడాలి మరి రేపు తెలుగు రాష్ట్రాల్లో ఈగల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.